తాళ్ళరేవు మండల పరిధిలోని చొల్లంగిపేట 216 జాతీయ రహదారిపై గల ప్రభుత్వ భూములు దర్జాగా ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కందెల గంగబాబు మీడియాతో మాట్లాడారు. చొల్లంగిపేటలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. తుఫాన్ షెల్టర్ ప్రహరీ గోడ సైతం తొలగించి ఆక్రమణదారులు షాపులు నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఆక్రమణల గురించి పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి డేవిడ్ రాజును వివరణ కోరగా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదని వివరించామని ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తాళ్ళరేవు మండలం చొల్లంగిపేట మాది, నా పేరు గంగబాబు. మా చొల్లంగిపేటలో గత 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిలో తుఫాన్ షెల్టర్ నిర్మించడం జరిగింది. ఆ స్థలంలో ఈ రోజున కొంతమంది వ్యక్తులు కలిసి అక్కడ ఆ తుఫాన్ షెల్టర్ ఆవరణలో ప్రహరీ గోడ బాత్రూమ్ తీసేసి అక్కడ షాపులు నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఒక షాపు నిర్మించారు, రెండో షాపు నిర్మాణం జరుగుతుంది. దీని మీద మన పంచాయతీ సెక్రటరీ గారికి నేను తెలియపరచగా, ఇది మా పరిధిలో కాదు, విఆర్ఓ గారిది, ఎంఆర్ఓ గారు చూసుకోవాలని ఆవిడ అంటాం. విఆర్ఓ గారిని అడిగితే మా పరిధిలో కాదు, ఇది సెక్రటరీ గారు, ఎండిఓ గారు చూసుకోవాలా అని వీళ్ళు పంచాయతీ అధికారులు అలా చెప్పడం జరిగింది. దీని మీద నేను ఇప్పుడు అక్కడ షాపులు నిర్మించేశారు, దీని మీద ప్రభుత్వం వారు చర్య తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు తుఫాన్ బిల్డింగ్ శిథిల వ్యవస్థలో ఉంది, అది ఎప్పుడు కూలిపోద్దో తెలీదు. దాని మీద దాంట్లో ఆ ప్లేస్లో కొత్త నిర్మాణం చేయాలని అధికారులు కోరుకుంటూ ప్రభుత్వాన్ని అధికారులు కోరుకుంటున్నాను. తుఫాన్ షెల్టర్ దగ్గర కడుతున్న బిల్డింగ్ గురించి ఆల్రెడీ మేము మొదలుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి. అది వాళ్ళ నుంచి ఏదైనా అనుమతులు తెచ్చుకున్నారో చూపించమని. సో వాళ్ళు ఇంకా మాకు ఏ విధమైనది ఇవ్వలేదు, అందుకని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని అది కట్టద్దని చెప్పి ఇంకొకసారి మేము చెప్పేసి తర్వాత సంబంధించిన ఉన్నతాధికారులకి విషయం తెలియజేస్తాం. ముందు అటు విషయం అనేది తెలియదు. ఇదైతే రీసెంట్గా వీళ్ళు స్టార్ట్ చేశారు, అందుకని వీళ్ళకైతే మేము ఆల్రెడీ ఒకసారి చెప్పాము వాళ్ళు ఇంకా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది మళ్ళీ ఇంకొకసారి మేము వాళ్ళని సంబంధించిన పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత కట్టుకోమని హెచ్చరిస్తాం. అంతవరకు నిర్మాణం ఆపేమని చెప్తాం.